Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ayyanna versus Ganta, Malli Modalaina, Racha. Unnavalu Naluguru, A Nalugurilo Kuda, Vakarante Vakariki, Padadu. Ila undi TDP paristhiti. Gaddu Kalamlo, Netalanta, Partiki Duram Jarugutunna Vela, Unnavalu Kuda, Vakarinokaru Target Chesukuntunnaru. అధినాయకత్వం మెప్పు కోసం తమలో తామే కుమ్ములాడుకుంటున్నారు. తాజాగా గంటా శ్రీనివాసరావు అయ్యన్న పాత్రుడి మధ్య రచ్చ మొదలైంది. వాస్తవానికి గంటా శ్రీనివాసరావు టీడీపీతో చాన్నాళ్లుగా అంటే ముట్టనట్లుగా ఉన్నారు. ఆయన వైసీపీలోకి వెళతారని అనుకున్న విశాఖ నుంచి కొందరు పెద్ద నేతలు గట్టిగా అడ్డుకున్నారని అందుకే జగన్ డోర్లు తెరవలేదనే ప్రచారం ఉంది. బీజేపీ జనసేనపై గంటాకి పెద్దగా గురి లేదు, అందుకే ఆయన ఆ వైపు చూడలేదు. తీరా ఏ దారి లేకపోవడంతో టీడీపీ దారిలోనే వెళ్లడానికి డిసైడ్ అయ్యారు. ఇటీవల ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నారా లోకేష్ని ఆకాశానికి ఎత్తేశారు. దీంతో గంట టీడీపీలోనే ఉండిపోతారనే విషయం ఖాయమైపోయింది. ఈ దశలో గంట వ్యతిరేక వర్గం తెరపైకి వచ్చింది. ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు పార్టీకి దూరంగా ఉన్న గంట ఎన్నికల టైంలో మళ్లీ లైమ్ లైట్లోకి రావాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు అయ్యన్న పాత్రుడు. గంటపాయ అయ్యన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవడండి గంట? లక్షల్లో వాడొకడు, లక్షల్లో నేనొక్కడిని అన్నారు. గంట ఏమైనా పెద్ద నాయకుడా లేక ప్రధాన అంటూ ప్రశ్నించారు అయ్యన్న. పార్టీలోకి అందరూ రావాలి, పనిచేయాలి. అంతేకాని పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బొక్కల్లో దాక్కుని ఎన్నికలు వస్తున్నాయని మళ్ళీ బయటకు రావడం సరికాదు అంటూ మండిపడ్డారు అయ్యన్న పాత్రుడు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీకి అండగా ఉండాలని తాము కోరుకున్నామని, అలా అండగా ఉండని వారిని చూస్తే బాధ కలుగుతుందని చెప్పారు. గంట ఎపిసోడ్ తర్వాత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు అయ్యన్న పాత్రుడు. సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లే కాదు, చివరకు అండర్వేర్ కంపెనీలు కూడా ఏపీ నుంచి తరలిపోతున్నాయని ఎద్దేవా చేశారు. బ్రాందీ షాపులను తనఖా పెట్టిన దౌర్భాగ్యుడని తెలియక ప్రజలు ఓటేశారని జగన్పై మండిపడ్డారు.